ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసుకోండి ఏం లేదు మనిషి తలదిప్పి చూసే తెల్లని గుడ్డకు చెముట శరీర మైల పడుతున్నప్పుడు నల్లబడుతున్నప్పుడు ఏం చేస్తాం మనము పిండుకుంటాం పిండుకుంటేనే తెల్లగుంటుంది కదా మిమ్ములను మీరు నిత్యం పిండుకోవాలి ఇంత మచ్చ మచ్చగనబడకుండా బతకాలి ఆ జాతీయ జెండాలో తెల్లటి రంగు ఉంటుంది చూడు ఆ మూడు రంగులకు మూడు అర్థాలు ఉన్నాయి ఆ తెల్లని వస్త్రం మైలపడకుండా మల్లెప్పు లాగే ఎలా ఉంటుందో అలా ఉన్నన్ని రోజు మీ అధికారానికి ఏడు ఒక లేదు ఐదేళ్ళు ఆ సార్ అట్లనే ఉన్నాడు ఐదేళ్ళు గడిచిన తర్వాత రెండో టర్ములో సార్కి ఎక్కింది తెలియక చేసిన తప్పులు మనిషిని ఆలోచింపజేస్తాయి అదే తెలిసి చేసిన తప్పులైతే ఆ మనిషిని నిలువెల్లదయిస్తాయి ఉస్మానే యూనివర్సిటీ విద్యార్థి లోకం అన్నావు కదా ఆ విద్యార్థి తరఫున ఆ విద్యార్థి లోకానికి ఆ విద్యార్థుల తరపున నాకు ఒకటే ఒక మనవి చేస్తానన్నా ఇంకా విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు నాన్న ఉద్యమకారులు ఉద్యమకారులు ఇటు విద్యార్థులు అటు ఉద్యమకారుల మీద ఆ రోజు పెట్టిన కేసులు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది పూర్తిగా ఎత్తివేయాలి నిజంగానే వాళ్ళ విద్యకు సముచితమైన గౌరవాలు పదేళ్ళు సార్ ఇవ్వలేదు నాన్న ఫస్ట్ సారు చేసింది విద్యనే నాన్న నాకు అనిపిస్తుంది సార్ సారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ అమ్మకానికి పెట్టింది ఉస్మాని యూనివర్సిటీ అనిపించింది నాకు కాలం గొప్పది కాబట్టి ఈ యూనివర్సిటీ పది కాలాల పాటు ప్రపంచము తలదిప్పి చూచేలా వర్దిల్లాలి ఇక్కడ గొప్ప పాలన రావాలి ఇక్కడ కూడా గొప్ప పాలన విద్యార్థుల చదువులకు వాళ్ళ విద్యలకు సముచితమైన గౌరవం దక్కాలి ఒక్కరినో ఇద్దరినో రాజకీయాలకు తీసుకోవడం కాదు మీ పార్టీలలో కూడా కొత్త రక్తాన్ని కొత్త యువతరాన్ని మీరు కూడా ఆహ్వానించాలి వాళ్ళను మీలో మీ శిష్యులుగా మీ కార్యకర్తలుగానే కాదు కార్యోన్ముఖులను చేసి వాళ్ళకు కూడా ఒక ధర్మాన్ని ఆపాదింపజేయాలి వాళ్ళ హక్కులకు కూడా ప్రాణప్రతిష్ఠ చేయాలని విద్యార్థి లోకం నుంచి అటు విద్య ఉద్యమ నేతల నుంచి అటు ప్రజల నుంచి ఎవ్వరుగన్నా కళలు కూడా వృధా కావద్దు మరి ప్రతి కళ పరిపూర్ణమవుతుందంటే కాకపోవచ్చు సముచితమైన స్థానాన్ని ఇచ్చుకుంట పోతే ఇక్కడ ఏది సాధ్యం కానిది లేదు నాన్న ఓనరులు ఇప్పుడు వచ్చేది మీకు ఒక మాట చెప్తున్నాను మీ పాలనకు వచ్చే ఇప్పుడు మీ ముందట ఉన్న ప్రశ్న ఎప్పుడు పాలన దించుతాము ఎవ్వడు మళ్ళకొస్తాడని ఈ పిచ్చి ఆలోచనలు చేయొద్దని చెప్తాను రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటాడా ఇంకా మీరు షేవులు కొరుక్కోకండి మంచిది కాదు ఒకటి అనుకున్నారు అటు మీ కేంద్రము కానీ ఇటు మీ రాష్ట్రము కానీ ఒక పాలను సముచితంగా సాగనీయండి పోకండి కూలిపోతారు కుట్టలు పోకండి కూలిపోతారు మీరు కూడి నడవండి అద్భుతంగా ఏలుకోండి ఇది కావాలనే చెప్తున్నా మీకు చెప్పేది కదా మీరు దారి తప్పినప్పుడు నేను తిరగబడవలసి వస్తుంది అలాంటి రోజు రావద్దని మనసా వాచ కర్మ నా కోరుకుంటున్నాను ఈ విద్యార్థి లోకానికి వాళ్ళ చదువులకు సముచితమైన గౌరవం ఒక మూడు అంశాల మీద దృష్టి పెట్టండి అయ్యా ఒకటి విద్యార్థి లోకం మీద విద్య మీద విద్యా వ్యవస్థ మీద దాని ప్రక్షాళన చేయండి ఒకటి ఆరోగ్య సమస్య వైద్యం మీద వైద్యం మీద కానీ అందరికంటే ఆకలి తీర్చే రైతును పట్టించుకోండి అన్నం పెట్టే రైతును పట్టించు అన్నం పెట్టే రైతును వాళ్లకు సముచితమైన ఆ పంటలకు